బాదుషాలో మనము బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే చూద్దామండి. సో మనకు బాదుషాలు బేకరీ స్టైల్లో అదేవిధంగా బేకరీలో వచ్చేట అదే టేస్ట్తో మనము చాలా నీట్గా మనం ఇంట్లోనే చాలా తొందరగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి ఇవాళ వచ్చేసి నేను ఇక్కడ 2 కప్పుల దాకా మైదా అయితే తీసుకోనండి. మీ దగ్గర మైదా ఉంటే మైదా తీసుకోండి, లేదంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. సో ఆప్షనల్ మీ ఇష్టం అది. సో ఇక్కడ వచ్చేసి నేను 2 కప్పుల వరకు మైదా పిండి అయితే తీసుకొని నెట్టిగా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత మాత్రం నేనైతే తీసుకున్నాను 2 కప్పుల వరకు. సో ఇక్కడ వచ్చేసి ఇందులోకి లైట్గా ఒక చిటికెడు అంతా మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా మనము ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. మనం వంటకు వాడతాం కదండి దోశకే కదా, సో ఆ సోడా. సో దాంతోపాటు మనము బేకింగ్ పౌడర్ వస్తుంది కదా, బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే మనం బేకింగ్ సోడానే యూజ్ చేసుకోవచ్చండి. సో నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ వరకు నేనైతే బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. సో నార్మల్గా మనకు బేకింగ్ పౌడర్ లేదంటే బేకింగ్ సోడానే మనం వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఖచ్చితంగా ఉండాలని అయితే ఏం లేదు, సో ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇందులోకి నేను ముందుగా కరిగించి పెట్టుకున్న కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి. సో మీ దగ్గర నెయ్యి కానీ లేదంటే డాల్డా కానీ ఉంటే యాడ్ చేసుకోండి. సో సాధ్యమైనంత వరకు మీరు ఆయిల్ అయితే వేసుకోవడానికైతే అవాయిడ్ చేయండి, ఆయిల్ వేయమాకండి. సో సాధ్యమైనంత వరకు మీరు నెయ్యిని ఈ విధంగా కరిగించైనా వేసుకోండి, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు మీ ఇష్టము. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మనం మంచిగా మిక్స్ అయ్యే విధంగా నీట్ కలుపుకోవాలి. ఈ పిండికి మొత్తానికి నెయ్యి మొత్తం నీట్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మనము మంచిగా ఈ నెయ్యి మొత్తం మనం ఈ పిండికి అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు మనం పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా పులిసి ఉండకూడదు, అదేవిధంగా ఫ్రెష్గా ఉండాలండి. సో ఒక 1/2 కప్ వరకు మనం అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మంచిగా పెరుగు అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా మన పిండి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువ ప్రెష్ చేసుకుంటే అయితే కలపకూడదండి, కొద్ది లూజ్గానే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు పిండి మధ్యలో మంచిగా మనకు గ్యాప్స్ అయితే రావాలి. మనకు ఈ గులాబ్ జామున్ ఏ విధంగా పిండి అయితే కలుపుకుంటామో సో ఆ విధంగా మనకు మంచిగా మధ్యలో మనకు గ్యాపులు వస్తేనే అప్పుడే మనకు బాదుష అనేది మంచిగా వస్తుంది. లూజ్గా అయితే కలుపుకోవాలి. చూడండి మనకు కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి చూద్దాం. చూడండి ఈ విధంగా మనము ఇలా విరిచి చూసామంటే పిండి మంచిగా ఈ విధంగా మనకు పొరల పొరలుగా ఈ విధంగా మంచిగా గ్యాపులు అయితే రావాలి, అప్పుడే మనకు మంచిగా వచ్చినట్టు. సో మనం ఒక 1/2 అవర్ వరకు మనం పిండి అనేది ఆరకుండా ప్లేట్ కానీ లేదంటే ఏదైనా తడిబట్ట కానీ వేసి పక్కన నానబెట్టుకుందాము. సో బాదుషాకు మనకు పిండి అనేది మంచిగా నానే వరకు ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి కదా. సో ఆ లోపల మనం వచ్చేసి మనకు కావాల్సిన పాకు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సో మనకు బాదుషాకు పాకు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 2 కప్పుల వరకు నేనైతే షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మీరు బెల్లం అయినా తీసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. సో 2 కప్పుల వరకు షుగర్ అయితే తీసుకున్నాను. 2 కప్పులు షుగర్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే పాకు పట్టుకుంటామో సేమ్ అదే విధంగా మనం పాకు పట్టుకుంటే సరిపోతుంది. లేదంటే కొద్దిగా ఇంకా లైట్గా ముందుగానే మనము లైట్గా తీగపాకు వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ మనకు థిక్నెస్గా తీగపాకు రావాల్సిన పని అయితే లాంగ్గా మనకు రావాల్సిన అయితే పని లేదండి. సో అంతవరకు మనకు ఎక్కువ థిక్నెస్ వచ్చిందంటే మనకు ఈ బాదుషా అనేది మనకు కొద్దిగా థిక్నెస్ ఉంటుంది కాబట్టి లోపల వరకు మనకు ఈ
పాక్ అనేది లోపల వరకు పట్టాలి కాబట్టి ఖచ్చితంగా మనం కొద్దిగా లైట్ తీగపాకు వచ్చినప్పుడు మనం అయితే ఆఫ్ చేసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. సో వాటర్ తక్కువగా యాడ్ చేసుకుంటే మనకు మంచిగా తొందరగానే మనకైతే లైట్గా తీగపాకు అయితే వచ్చేస్తుంది. సో ఈ బాదోష అనేది మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికీ మనకు పక్కలో ఖచ్చితంగా రెడీగా మనకు ఈ పాక్ అనేది రెడీగా ఉండాలి. అప్పుడే మనకు ఆయిల్లో మనము వేసిన తర్వాత మనం బాదుషాలు మంచిగా పైకి మంచిగా ఎత్తేసుకున్నప్పుడు సో ఇమ్మీడియట్లీ మనం ఇందులోకైతే పాకులోకైతే సెట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకు బాదుషాలకి మంచిగా అయితే మనకి ఈ పాక అనేది మంచిగా పడుతుంది. సో అందుకోసం మనం బాదుషా పిండి నానే లోపల మనం పాక అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ బాదుషాలో మనం యాడ్ చేసుకున్నప్పుడు పాకులోకి లైట్గా మనం ఖచ్చితంగా కొద్దిగా వేడిగానే ఉండాలండి ఈ పాక అనేది. సో ఇన్ కేస్ మనకు చల్లగా అయిపోయిందంటే ఖచ్చితంగా పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా లైట్గా మనం అయితే వేడి చేసుకొని అప్పుడే మనం బాదుషాలు కూడా వేడి వేడి కానీ నూనె లాంటి తీసిన వెంటనే మనం అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా మనకు చక్కెర అంతా కరిగిపోయినాక మనం 2 ఇలాచీ వరకు మనకు పౌడర్ అయినా చేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తించైనా వేసుకోవచ్చు అండి మనకు ఫ్లేవర్ కోసము. అదేవిధంగా మీ దగ్గర కొద్దిగా కుంకుమ పువ్వు ఉన్నట్టయితే కుంకుమ పువ్వు కూడా లైట్గా కొద్దిగా వేసుకుంటే మనకు రంగు అనేది బాగా వస్తుందండి. సో లేదంటే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ నేను ఇలాచి మాత్రము ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకున్నానండి పాకులోకి. ఇప్పుడు లైట్గా తీగపాకు వచ్చేంత వరకు మనం అయితే కరిగించుకున్నాము. ఆల్మోస్ట్ నాకు ఒక 5 to 6 మినిట్స్ లోపల నాకైతే పాక అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో లైట్గా తీగపాకం వచ్చేంత వరకు మనం అయితే ఈ విధంగా మంచిగా పాక ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేస్తామండి. సో మనం ఇంకా బాదుషా పిండి ఇచ్చేసి మనం బాదుషా షేప్లో మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి నేను కలుపుకున్న పిండి వచ్చేసి ఒక 1/2 అవర్ అయితే నానబెట్టానండి. ఇప్పుడు వచ్చేసి మనం నెట్గా మనకు బాదుషాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. పిండి అనేది ఇంకొకసారి మనం చేసి నెట్గా ఒక 1 మినిట్ వరకు నెట్గా విధంగా అయితే లూజ్గానే కలుపుకోవాలండి, మరి ఎక్కువగా ప్రెస్ చేయకుండా. సో ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కొద్ది కొద్దిగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అంత క్వాంటిటీ తీసుకొని మనం పిండి. సో మనం బాదుషాలు మాత్రం మధ్యలో మనకు పాలు పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడమే, చాలా సింపుల్ అండి. చూసారా? సో ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఉండ మాదిరి చేసుకోవాలేమో, ఈ విధంగా ఉండ మాదిరి చేసుకొని ప్రెస్ చేసుకుంటూ చూడండి ఇలా చేసుకున్న తర్వాత సో 2 వేళ్ళతో మనకి ఈ విధంగా మధ్యగా మధ్యలో వచ్చేసి మనం ఈ విధంగా హోల్ పెట్టుకోవడమే. అంతే అండి, ఈ విధంగా చేసుకొని మనం ఒక ప్లేట్లో అయితే సైడ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకోవడం అంతే అండి, చాలా సింపుల్. నేనైతే మీడియం సైజులో అయితే చేసుకుంటాను అండి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా పగుళ్ళు అయితే వస్తాయండి, ఈ పగుళ్ళు అనేవి మనం నెట్గా అలాగే ఉంచేసుకోవాలి, అప్పుడే మనకు బాదుష అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే నేను తీసుకున్న పిండికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 వరకు నాకైతే బాదుషాలు అయితే వచ్చినాయండి, 11 కాదండి 12 అయితే వచ్చాయి. సో చాలా సింపుల్గా మనం అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి మనము పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని సో మనమైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి అయితే నెట్టిగా యాడ్ చేసుకొని నెట్టిగా కాల్చుకోవడమే. ఇంకా ప్రాసెస్ అయితే మనమైతే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి నేను స్టవ్ పైన పాన్ పెట్టుకొని సో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనము ఆయిల్ కొద్దిగా మంచిగా మనకు ఆయిల్ వేడెక్కేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. చూడండి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పాక్ కూడా సైడ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఆయిల్ వచ్చేసి మనకైతే మంచిగా వేడెక్కిందండి. ఇప్పుడు వచ్చేసి మనము మంట అనేది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని
ఇప్పుడు మనం బాదుషాలు ఒక్కొక్కటి మనం అయితే ఆయిల్లోకి అయితే యాడ్ చేస్తున్నాము. మనకు ఆయిల్లోకి ఎన్నైతే పడతాయో అంతవరకు మనమైతే మునిగే వరకు మనమైతే యాడ్ చేస్తున్నామండి. ఈ బాదుషాలు అనేవి మనం ఆయిల్లో మంచిగా పైకి తేలేంత వరకు మనమైతే మీడియం ఫ్లోనే పెట్టుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. చూడండి, విత్ ఇన్ 1 మినిట్లో నాకైతే మంచిగా విధంగా అయితే బాదుషాలు మంచిగా ఆయిల్లో అయితే మంచిగా తేలుతున్నాయండి. ఈ విధంగా మంచిగా మనకు ఆయిల్లో పైకి తేలిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో పక్క అయితే తిప్పుకున్నాము. సో లైట్గా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా మనమైతే వేయించుకోవాలండి. రెండు పక్కల మంచిగా విధంగా పైకి తేలిన తర్వాత మనమైతే తిప్పుకొని ఇంకో పక్క తిప్పుకొని అయితే వేయించుకోవాలి. చూడండి, మనం మంట అనేది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే మనమైతే వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఈ బాదుషాలు ఉండేది పిండి అనేది లోపల వరకు మంచిగా అయితే కాలుతుంది, లేదంటే మనకు లోపల ఉండే పిండి అనేది కాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే, సో సాధ్యమైనంత వరకు లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనమైతే కాల్చుకోవాలి. చూడండి, బాదుషాలు వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి ఈ విధంగా రెండు పక్కల మంచిగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి మనకు బాదుషాలు. సో ఇప్పుడు వచ్చేసి మనము నీట్గా తీయేసుకొని వీటిని మనం పాకలకైతే ఇమీడియట్గా అలాగే యాడ్ చేసుకున్నామండి. మనం ఇవి యాడ్ చేస్తున్నప్పుడు మన పాక్ కూడా లైట్గా వేడిగానే ఉండాలండి. ఇప్పుడు మనం బాదుషాలు మొత్తం అన్ని తీసేసిన తర్వాత ఇంకొకసారి మనం వేసుకునేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కువ వేడైతే ఉండకూడదండి. లేదంటే మీరు స్టవ్ అయినా ఆఫ్ చేసుకుని తర్వాత యాడ్ చేసుకోండి, లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ట్రిప్ మనకు బాదుషాలు అయ్యే లోపల, సో వీటిని వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం పాకలో నీట్గా ఆ పక్క రెండు పక్కల మనం తిప్పుకుంటూ మంచిగా అయితే పాక అయితే పట్టించాలండి. సో మళ్ళీ మనకు ప్రిపేర్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది. సో అంతవరకు మనమైతే ఇవైతే పాకలోనే పెట్టుకొని మంచిగా లోపల వరకు బాదుషాలకి వెళ్ళే అంతగా అయితే పడండి. చూడండి, ఈ విధంగా మనము ఒక 4 to 5 మినిట్స్ నేనైతే మంచిగా పాకలు అయితే వేసుకున్నానండి బాదుషాలు. సో చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మనకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చినాయో. ఇప్పుడైతే తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాము. చూడండి, మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో బాదుషాలు. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి. రెండోసారి వేసుకున్న బాదుషాలు కూడా మనకు దగ్గరికి అయితే వచ్చినాయండి. సో మనకు కొద్దిగా పాక అయితే చల్లారంటుంది. సో మళ్ళీ ఒకసారి కొద్దిగా లైట్గా మనం అయితే వేడి చేసుకొని సో వీటిని తీసిన వెంటనే మళ్ళీ మనము అదే పాకలోకి అయితే యాడ్ చేసుకున్నాము. చూడండి, ఇంకొద్దిగా మనకు లైట్గా బ్రౌన్ కలర్ అనేది వస్తే సరిపోతుంది. చూడండి, మనకు బాదుషాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ లోపల నేను పాక్ కూడా మళ్ళీ ఒకసారి అయితే వేసి పెట్టుకున్నానండి. నేను మీడియం సైజులోనే వస్తాయనుకున్నాను బాదుషాలు, కానీ సైజులు అయితే ఎక్కువ వచ్చేసాయండి. సో ఇంకా కొద్దిగా చిన్నగా అయితే తీసుకోవాల్సింది నేను. సో మనము బాదుషాలు వేసిన తర్వాత ఒక 1 మినిట్కి ఒకసారి మనము బాదుషాలు అనేది రెండు పక్కల తిప్పుకుంటూ మనం అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఈ పాక అనేది మంచిగా మనకు లోపల వరకు పట్టి మంచిగా జ్యూసీ జ్యూసీగా అయితే అవుతాయి.
నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు పాకు కూడా మిట్ కరెక్ట్గా అయితే సరిపోయిందండి. రెండు కప్పుల వరకు నేనైతే పిండి అయితే తీసుకున్నాను కదా, సో అదే క్వాంటిటీలో నేనైతే రెండు కప్పుల వరకు చక్కెర కూడా తీసుకున్నాను. సో దాంతో నేనైతే పాకు చేసుకున్నాను కదా, నిట్గా దానికి అయితే సరిపోయిందండి. మనం రెండోసారి వేసుకున్న బాదుషాలు కూడా మంచిగా అయితే పాకు అయితే పట్టించుకున్నామంటే ఒక 5 నిమిషాల వరకు అయితే ఈ పాకులను అయితే ఉంచేసుకున్నాను. సో నిమిషానికి ఒకసారి వచ్చేసి నేను రెండు పక్కల తిప్పుకుంటూ మంచిగా అయితే పా దీనిలోకి అయితే వచ్చి పాకు అయితే మంచిగా పట్టించుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మనకు బేకరీలో ఏ సైజులో అయితే మనకు బాదుషాలు వచ్చినాయో ఆ సైజులో అయితే వచ్చేసినాయి. వేసుకున్న క్వాంటిటీకి వచ్చేసి నాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 బాదుషాలు అయితే అయినాయండి. చాలా బాగా వచ్చినాయి. సో మరి ఇంకొక కొత్త రెసిపీతో మనమైతే మళ్ళీ అయితే కలుద్దామండి.